ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ పరిధిలో కొండ కిందనున్న బీసీ కాలనీలో శనివారం కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కౌన్సిలర్లు సచివాలయం అధికారులు పర్యటించారు. కొండకింద కాలనీలో ప్రజల సమస్యలను చైర్మన్ అబ్దుల్ గఫార్ అడిగి తెలుసుకొని ప్రత్యక్షంగా అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండకింద కాలనీలోని ప్రజలు వర్షం కురిసినప్పుడు తమ కాలనీలోనికి కొండ మీద పడిన వర్షపు నీరు కిందకు వచ్చి తమ ఇళ్లలోకి చేరుతున్నాయని, దీంతో వర్షపు నీటిలో విషసర్పాలు వస్తున్నాయని, సరైన డ్రైనేజీ కాలువలు లేనందున తమ ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ స్పందించి కొండ కింద కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లైట్లు వచ్చేసి నేను ఒక లైట్ ఇచ్చేయండి సార్, లైట్ ఇచ్చేయమంటున్నాయి సార్. ఏ లైటా? కొండ జిల్లాలో కూడా వస్తుంది. కొండ జిల్లాలో వస్తాయన్నా కదా, అటాదురు కొండ జిల్లాలో వస్తాయి. మా కట్టున్నామా వాటర్ బాగుపడుతుంది. బండలు తప్పదుగా వర్షాలు సార్, రోజు వర్షాలే చెప్పిన దాకా వర్షాలు ఇప్పుడు నుంచి ఇట్లా ఫ్రెండ్స్ పెట్టుకుంటాం ఎక్కడ ఏంటో పెట్టుదాం. ఏం చేస్తామని ఎన్ని చేయాలి మనం చెప్పండి. దర్శకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి.